హాయ్ హలో అండి, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా సంతోషకరమైన న్యూస్ అండి. ఏంటంటే, మా బాబు బర్త్డేకి నేనే కేక్ చేసుకుంటున్నాను. సరే, మీ అందరికీ సంతోషం ఉన్నా లేకపోయినా మీరు కూడా ఇలాంటి సంతోషాన్ని మీ పిల్లలకి ఇవ్వాలనేసి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి నేను కేక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చేసినప్పుడు అస్సలు బాగా కుదరలేదు. చాలా ఏదైనా అంతేనండి, ప్రతిదీ కూడా మా పిల్లల కోసమే నేర్చుకున్నాను. నేను ఏదైనా అకేషన్స్కి, క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మా ఫ్రెండ్స్కి, మా ఇరుగు పొరుగు వాళ్ళకి కేక్స్ ఇచ్చినప్పుడు ఎలా చేశారు, ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో అని అనేవాళ్ళండి. నిజంగా అంత బాగుండేది అనమాట. అందుకోసమే వీడియో షేర్ చేసుకున్నాను. ఎగ్లెస్ కేక్ చేస్తాను మ్యాక్సిమం అనమాట. ఎగ్తో ఎప్పుడో ఒకసారి చేస్తాను. అన్ని కేక్స్ రావు నాకు. ఎగ్లెస్ కేకు, ఎగ్ కేక్ కానీ, మళ్ళీ ఇంకేంటి మన చాక్లెట్ కేక్, ఇట్లాంటి కేక్సే వచ్చండి ఎక్కువ. బ్రౌనీస్ కానీ, కప్ కేక్స్ కానీ అవి రావు. ఇది కూడా నేను మా పిల్లల కోసం నేర్చుకున్నాను. అప్పుడప్పుడు స్నాక్స్కి పెట్టడానికి కానీ అందుకోసమే నేర్చుకున్నాను. ఇది 1 కప్ కేక్కి నేను మెజర్మెంట్స్ ఇక్కడ నేను టెక్స్ట్ మెసేజ్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత ఏంటంటే, 2 కప్స్ కేక్ చేస్తున్నాను అనమాట నేను ఈరోజు మా బాబు బర్త్డేకి. అంటే 2 కప్స్ అంటే మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, 120 ml అలాంటి కప్తో చేస్తున్నాను అనమాట. నిజంగా చాలా బాగుందండి. ఒకసారి ప్రీవియస్గా కూడా ఒక బర్త్డేకి నేను ఇలానే కేక్ చేసేసాను అనమాట. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయింది. 5 మినిట్స్లోనే అనిపించింది. అంటే బేక్ అవ్వడానికి 40 మినిట్స్, కానీ నేను చేయడానికి 5 మినిట్సే పట్టింది. నేను వేరే పనులు చేసుకునేసరికి అది అయిపోయింది. బర్త్డే చేసేసాను. ఎంత బాగుందో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మా బాబు బర్త్డేకి నేను కేక్ చేయడం నాకెంత సంతోషాన్ని ఇస్తుంది. అది చాక్లెట్ కేక్, మంచిగా ఉందన్నమాట, చాలా ఈజీగా. మొదటిగా ఏంటంటే, 1/4 కప్ ఆయిల్, 1/2 కప్ షుగరు, లెమన్ జ్యూసు 1 స్పూను, ఇంకా ఇవి వేసేసి బాగా బీట్ చేయాలండి. ఎందుకంటే మిల్క్ ఇరిగిపోవాలి కాబట్టి. మిల్క్ 2/3 కప్ వేస్తున్నాను. షుగర్ పౌడరు, మిల్క్ ఎసెన్స్, ఇవి బాగా బీట్ చేయాలన్నమాట. అవి మనం ఏ విధంగా బీట్ చేసినా ఏం కాదు, మనం మైదా పిండి వేయకముందు. తర్వాత ఇవి బీట్ అయిపోయాక లెమన్ జ్యూస్తోని, మిల్క్, షుగర్ పౌడరు ఇవి బాగా, ఆయిల్ కూడా 1/4 కప్ వేస్తాం కాబట్టి మంచిగా అయిపోతుంది అనమాట. అప్పుడు మైదా పిండి వేసుకునేటప్పుడు మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉంచొద్దు అనమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బీట్ చేయాలి మనము. అప్పుడే మంచిగా బేక్ అవుతుంది అనమాట. తర్వాత ఒక ఆయిల్, ఒక బౌల్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా పిండి వేసుకొని దాన్ని అంతా డస్టింగ్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట ఆ బౌలు. ఇట్లా స్పాచులతో నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత హీట్ చేసే ముందు మనం అట్లా ట్యాప్ చేసుకోవటం వల్ల ఆ ఎయిర్ అంతా పోయి మంచిగా కేక్ మంచిగా బేక్ అవుతుంది. ప్రీ హీట్ చేసుకోవాలి 2 పద్ధతిలోనమాట. అంటే ఒక బౌల్లోని స్టాండ్ పెట్టేసి డబుల్ బాయిల్ లాగా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఆరినాక ఇట్లా తీసుకుంటే ఎంత బాగుందో. నేను ఇది పెట్టేసి బట్టలు ఉతికేసి ఇంకా గిన్నెలు తోమాను, వాటర్ పట్టాను. అదే 40 మినిట్స్ అయిపోయింది. అంటే ఫస్ట్ చేసేవాళ్ళు టైం పెట్టుకోవడం మంచిది. వచ్చినాక చాలా బాగా వచ్చింది. దీన్ని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డెకరేషన్ కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.